ముఖ్యంగా వెలుగు దినపత్రిక చూసుకుంటే గోల్డ్ షాప్ లో కాల్పులు హైదరాబాద్ నాగోల్లో కలకలం నగల బ్యాగుతో పరారు ఇద్దరికి తీవ్ర గాయాలు నలుగురు సభ్యుల ముఠాగా గుర్తింపు హైదరాబాద్ లోని నాగోల్లో దారుణం జరిగింది బంగారం దుకాణంలో దుండగులు కాల్పులు జరిపి నగలెత్తుకెళ్లారు నాగోల్లోని స్నేహపురి కాలనీలో గురువారం రాత్రి జరిగిన ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు వారిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నట్లుగా పోలీసులు పోలీసులు తెలిపారు స్పాట్ లో నాలుగు బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు గురువారం రాత్రి హైదరాబాద్ నాగోల్లోని స్నేహపురి కాలనీలో దుండగులు జరిపిన కాల్పులు జరిపిన జ్యువెలరీ షాప్ ఇదే ఇగో ఇక్కడ రక్తం మార్కలు కూడా ఉన్నాయి జ్యువెలరీ షాప్ లో ఇగో చూసుకో హైదరాబాద్ లో ఈ ఘటన గుజరాత్ ఫస్ట్ ఫేజ్ ఎన్నికల్లో యాభై తొమ్మిది పాయింట్ రెండు సున్నా శాతం ఓటింగ్ పోలింగ్ గుజరాత్ ఫస్ట్ ఫేజ్ అసెంబ్లీ ఎన్నికల్లో యాభై తొమ్మిది పాయింట్ రెండు సున్నా శాతం ఓటింగ్ నమోదైంది పంతొమ్మిది జిల్లాల్లో ఎన్నికలు పూర్తయ్యాయి ట్రైబల్స్ ఎక్కువగా ఉన్న తాపి నర్మదా జిల్లాల్లో అరవై ఐదు శాతం ఓటింగ్ రికార్డ్ అయింది సో గుజరాత్ ఎన్నికల్లో ఫస్ట్ పేజ్ ఎన్నికలు ముగిసిపోయినాయి యాభై తొమ్మిది పాయింట్ రెండు సున్నా శాతం పోలింగ్ నమోదైంది పంతొమ్మిది జిల్లాలో ఎన్నికలు ఇప్పటికి పూర్తి ఇప్పుడు ఎక్కువగా ట్రైబల్స్ ఉన్నటువంటి జిల్లాలో అరవై ఐదు శాతం ఓటింగ్ నమోదైనట్టుగా తెలుస్తాం చదువుకున్న వాళ్ళు సరిగ్గా దరిద్రం ఏడు చదువు రానోడేమో వాడు కట్టే పట్టుకోను ఏది పట్టుకోను పోయి ఓటేయకపోతే నేను జనాభా లెక్కలు ఉండనేమో అనుకుంటాను చచ్చిపోయిన కింద లెక్క ఓటు అనేది అత్యంత కీలం ఒక్క రెండు సార్లు ఓటేయకపోతే వేయకపోతే నిర్లక్ష్యం చేస్తే మూడోసారి ఓటేసే అధికారమే తీసిపారేయాలి ఓటు తీసేసేయాలి తర్వాత వాళ్ళకున్న స్కీములు భీములు అన్ని కూడా కథను రాజ్యం చేయాలి ఎక్కడ హక్కు వాడికి అడిగే హక్కు ఎక్కడ బల్క్ ఎస్ఎంఎస్ సర్వీసెస్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఎఫెక్టివ్ వే టు Promote your business and boost your sales 100% at very low cost. Send shortly provides bulk SMS services along with email campaigning, voice message, and DLT services too. You can choose your package according to the requirement. For further queries and details, you can call up our team. So, what are you waiting for? Just one call away to boost your sales.